Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్ లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్ కి సంబంధించి, ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్ గా మాట్లాడితే రీసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్ గా స్మార్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే గనక గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థాంక్యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు మనం 4th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ ఫాలోయింగ్ సెషన్లో మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ గురించి అండ్ డిస్క్రిప్టివ్ పార్ట్ని కూడా కవర్ చేయబోతున్నాము ఈ సెషన్లో. సో ఇక్కడ మనకి వరల్డ్ హ్యాండిక్యాప్డ్ డే అనేది డిస్కస్ చేశాము. అంటే ఇది లైక్ అదర్ నేమ్స్ కూడా చూసుకోండి, మీరు ఏంటంటే వరల్డ్ హ్యాండిక్యాప్ డే గానే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఒకవేళ క్వశ్చన్ మిమ్మల్ని ఏ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ ద పర్సన్ విత్ డిసెబిలిటీస్ విల్ బి సెలబ్రేట్ అన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్ రైజ్ అవ్వకూడదు. వరల్డ్ హ్యాండిక్యాప్డ్ డేని ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ అని కూడా అంటుంటారు. సో గ్లోబల్గా వరల్డ్ వైడ్గా ఏ రోజున అబ్జర్వ్ చేస్తారు అంటే మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే 1st డిసెంబర్, 2nd డిసెంబర్, 3rd లేదా 4th డిసెంబర్ రోజున సెలబ్రేట్ చేస్తారు. ఒకసారి కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఎందుకోసం మరి ఈ డే సెలబ్రేట్ చేస్తారు అంటే ఆబ్జెక్టివ్ కానీ సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఇలాంటి ఏరియాస్ని కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అన్నారు. ఈవెన్ కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్టికులర్ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ విలేజ్లో సెలబ్రేట్ చేస్తారు అంటే ఒకవేళ మిమ్మల్ని ఎగ్జాక్ట్గా ఆ ఏరియా గురించి అడగాలి అనుకుంటే విలేజ్ నేమ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం హార్న్బిల్ ఫెస్టివల్ అనేది యాక్చువల్గా మేజర్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు పీపుల్ అనేవాళ్ళు లైక్ డిఫరెంట్ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్స్ని కానీ మ్యూజికల్ ఫామ్స్ని కానీ ఎగ్జిబిట్ చేస్తూ ఈ యొక్క డేని సెలబ్రేట్ అంటే ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. కానీ అది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు హార్న్బిల్ ఫెస్టివల్ అనేది క్వశ్చన్ అన్నమాట. మనం ఇక్కడ స్టేట్ నేమ్స్లోకి వెళ్ళినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ లేదా సిక్కిం. ఈవెన్ ఒకసారి మీరు ఏంటంటే ఆప్షన్స్లో జస్ట్ ఒకసారి మీరు ఆన్సర్ తెలిసిన తర్వాత కూడా, బికాస్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే, కొత్త కాన్సెప్ట్స్ అయితే ఏవీ కాదు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ నియర్లీ 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినవి ఒకసారి మీరు స్ట్రాటజీకే చూసుకోండి. క్యాపిటల్ కానీ రైట్, అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ చీఫ్ మినిస్టర్, గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్. సో ఇలా ఒకసారి మీరు ఇలా స్టాటిక్ జీకేని కవర్ చేయండి. యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో అలా ఏంటంటే మ్యాక్సిమం స్టాటిక్ జీకే అనేది మీరు ఇలా ఆప్షన్స్తో పాటు కవర్ చేసుకుంటే, అంటే స్టాటిక్ జీకేని డైనమిక్ జీకేతోనే కవర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇలా డైలీ 5 చేసినా కూడా మీకు వితిన్ 1 వీక్లో అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ యొక్క లైక్ స్ట్రాటజీ కవర్ అవుతుంది. అందుకోసమే కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాను. రైట్, దెన్ మనకి ఇక్కడ రీసెంట్గా ఇండియా అనేది G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ ట్రాయ్ కానీ జాయిన్ అయింది. ప్రీవియస్గా ఇండోనేషియా, ఇటలీ ఉంటుండే, కానీ ఇప్పుడు రీసెంట్గా ఇండియా కూడా జాయిన్ అయింది అనమాట ఇందులో. దెన్ ఇక్కడ మనం ఇండియా జాయిన్ అయింది అంటున్నాం, కానీ మరి కొన్ని మనం సిగ్నిఫికెన్సెస్ కానీ లైక్ ప్రస్తుతం కన్సిడర్ చేయాల్సిన కొన్ని కన్సిడరేషన్స్ని కూడా తీసుకున్నాం. ఏంటది, ఇండియా అనేది అప్కమింగ్ G20 లీడర్స్ సమ్మిట్ని హోస్ట్ చేయబోతుంది హెడ్గా, అండ్ యాజ్ వెల్ యాజ్ G20 యొక్క ప్రెసిడెన్సీని కూడా తీసుకురాబోతుంది. అది ఎప్పుడు హోస్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ అనమాట. మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు దీనికి ఆన్సర్ చేయండి ఏంటంటే G20 లీడర్స్ సమ్మిట్ అనేది యాక్చువల్గా ఎప్పుడు ఇండియా హోస్ట్ చేస్తుందో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు G20 ప్రెసిడెన్సీని ఎప్పుడు హోస్ట్ చేస్తుంది. సో ఈ 2 వేరియేషన్స్ తీసుకోండి, బికాస్ నేను మీ క్లాస్లో కూడా చెప్పాను కాన్సన్ట్రేట్ చేయండి ఈ ఏరియాస్లో అనేది, ఎందుకంటే 2 ఇయర్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇండియా అనేది G20 ప్రెసిడెన్సీని ఎప్పుడు తీసుకుంటుంది అనేది, ఓకేనా? సో ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే 2022, 2023, 2024 లేదా 2025, ప్రస్తుతం ఏదైనా కూడా అప్కమింగ్ ఇయర్స్లోనే ఇండియా యొక్క ప్రెసిడెన్సీ అనేది అయితే ఉందన్నమాట. నెక్స్ట్ US మిలిటరీ పర్సనల్, ఇంకా మనకి యాక్చువల్గా
అదర్ నావీ అనేది ఏది పార్టిసిపేట్ చేసింది. ఎక్సర్సైజ్ ఏంటి మనకు? అది కరాట్ ఎక్సర్సైజ్. సో కరాట్ ఎక్సర్సైజ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి మరి మనకి ఇక్కడ? కోఆపరేషన్ అఫ్లోట్ రెడీనెస్ అండ్ ట్రైనింగ్, రైట్? సో ఇది ఒక మారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ ఇక్కడ కరాట్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం ద్వారా రీజనల్ కోఆపరేషన్ కానీ లైక్ ఈవెన్ లైక్ బిల్డింగ్ ఆఫ్ అబౌట్ ద రిలేషన్షిప్ కానీ పెరుగుతుంది. సో ఇక్కడ యుఎస్తో పాటు అదర్ మిలిటరీ నావీ ఏంటి అనేది క్వశ్చన్. మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే పాకిస్తాన్ నావీ, బంగ్లాదేశ్ నావీ, మ్యాన్మార్ నావీ, చైనా నావీ ఆర్ జపాన్ నావీ. సో కరెక్ట్ ఆన్సర్ని మెన్షన్ చేయండి. ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే ఇవి. అండ్ మీరు ఏంటంటే ఇలాంటి వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ కరెక్ట్ ఎక్సర్సైజ్ అన్నాను, ఆబ్జెక్టివ్ నేను ఇందాక డిస్కస్ చేశాను, ఒకవేళ డిస్కస్ చేయకపోయినా కూడా మీరు రివైండ్ చేసుకోండి కాన్సెప్ట్స్ని, బికాస్ మీరు ఈ రోజు చదివింది ఈ రోజు వరకే గుర్తుంటుంది. మళ్ళీ మీరు రివిజన్ చేస్తే మీకు టిల్ యువర్ ఎగ్జామ్స్ కానీ లైక్ మీ యొక్క గోల్ని రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటాయి. రివిజన్, వన్ టైం రివిజన్, టూ టైం, మీరు ఎన్నిసార్లు రివైజ్ చేసుకుంటే అంత హెల్ప్ అవుతుంది మీకు. రివిజన్ అనేది చాలా యూస్ అవుతుంది. సో ఒకసారి ఇలా ఒక హ్యాబిట్స్ని కొన్ని ఏంటంటే మీకు ప్రిపరేషన్లో చిన్న చిన్న లైక్ టర్న్స్ని కూడా మీరు చేసుకోండి. బికాజ్ ఒకే వేలో ప్రిపేర్ అవుతూ లైక్ జస్ట్ క్లాసెస్ వినడం వెళ్ళిపోవడం, వినడం వెళ్ళిపోవడం ఇలానే కాకుండా క్లాసెస్ వినడం, మళ్ళీ రివైజ్ చేయడం, ఆ కాన్సెప్ట్స్ని రివైండ్ చేసుకోవడం. సో మీకు ఇలా గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాక్సిమం క్లాసెస్ చెప్పి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. కానీ చందన్ లాజిక్స్లో మ్యాక్సిమం విల్ బి ప్రొవైడింగ్ ఈవెన్ గైడెన్స్ కూడా. సో ఒక వర్త్ఫుల్ మ్యానర్గా యూజ్ చేసుకోండి. నెక్స్ట్, మనకి ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్. ఇక్కడ డేట్ గురించి అడుగుతున్నారు. అండ్ దీన్ని మైత్రి దివాస్ అని కూడా అంటారు. ఈ మైత్రి దివాస్ అనేది నియర్లీ 18 కంట్రీస్లో సెలబ్రేట్ చేస్తున్నారు. దెన్ ఇక్కడ మనకి 18 కంట్రీస్ అంటున్నాం కదా ఈ మైత్రి దివాస్ అనేది, ఇదిలో అపార్ట్ ఫ్రమ్ ధాకా ఢిల్లీ తప్ప మిగిలినవి అన్నీ. సో ఈవెన్ నేను మీకు లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశాను ప్రీవియస్ సెషన్లో, ఆ లిస్ట్ కూడా మీ దగ్గర ఉంటే ఒకసారి రివైజ్ చేయండి. దెన్ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రెండ్షిప్ డే అంటున్నాం, ఎందుకోసం ఒక పర్టిక్యులర్ డేట్ని వాళ్ళు రికగ్నైజ్ చేశారు అంటే ఆ డేట్ రోజున 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ కన్నా బిఫోర్ యాక్చువల్గా ఇండియా అనేది రికగ్నైజ్ చేసింది బంగ్లాదేశ్ని ఆ డేట్ రోజున. అందుకోసం ఒక పర్టిక్యులర్ డేట్ని కన్సిడర్ చేస్తూ మైత్రి దివాస్ అనేది ఇండియా ఇంకా బంగ్లాదేశ్ మధ్యలో జరుపుతున్నారు. సో అది ఏ డేట్ రోజున అనేది క్వశ్చన్. ఇక్కడ మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే December 2nd, December 3rd, December 4th, December 5th లేదా December 6th అనమాట. సో మనకి దీంతో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ పార్ట్. మరి డిస్క్రిప్టివ్ పార్ట్లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ అవార్డ్స్ అనమాట. ఎప్పుడు కానీ అవార్డ్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఆ అవార్డ్ నేమ్ ఏంటి, ఓకేనా? ఆ అవార్డ్ 2021లో ఎవరికి రిప్రజెంట్ చేశారు అంటే, ఒక 2021 ఎందుకు మెన్షన్ చేస్తున్నాను, ప్రస్తుతం మనం డీల్ చేస్తే 2021లో, ద నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ జనవరి నుండి మనం డిస్కస్ చేసేవి 2022 కరెంట్ అఫైర్స్, అలా పర్టిక్యులర్ ఇయర్వి, ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ మనకు అవార్డ్స్ ఈ రోజు న్యూస్లో ఉంది కాబట్టి ఈ డిసెంబర్లో 2021లో ఎవరికి రిప్రజెంట్ చేశారు అవార్డ్ అనేది. అండ్ ఆ అవార్డ్కి పర్సన్ సెలెక్ట్ చేశారు అంటే ఆ పర్సన్ యొక్క ప్రీవియస్ ఏరియాస్ అంటే తన యొక్క అచీవ్మెంట్స్ కానీ, ఎలాంటి ఏరియాస్ తను వర్క్ చేశారు, ఎలాంటి ఏరియా తనకి నేమ్ అనేది వచ్చింది అంటే సిగ్నిఫికెన్స్ ఉంది తనకి అనేవి కూడా మీరు చూసుకోవాలి, ఓకేనా? సో ప్రస్తుతం మనకి ఇక్కడ కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అనేది. అండ్ వీటితో భాగంగా ఆ అవార్డ్ని ఎవరు అనౌన్స్ చేశారు, ఎవరు రిప్రజెంట్ చేశారు అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ వరల్డ్ అథ్లెటిక్స్ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఏంటది, ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్కి. ఈ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అనేది రీసెంట్గా లిస్ట్లో ఉంది ఎవరు అంటే మనకి విన్నర్గా అంజు బాబీ జార్జ్ గారు. మీరు తన యొక్క ఇమేజ్ కూడా చూడొచ్చు అంజు బాబీ జార్జ్ గారిది. అండ్ తనని రీసెంట్గా ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా వరల్డ్ అథ్లెటిక్స్ సెలెక్ట్ చేసింది. తన యొక్క లెజెండరీ ఇండియన్ అథ్లెట్ అనమాట. అండ్ ఆల్సో ఎందుకోసం పర్సన్ సెలెక్ట్ చేశారు అంటే తన యొక్క గ్రూమింగ్ టాలెంట్ అనమాట ఇండియాలో. అండ్ యాజ్ వెల్ అస్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది తన యొక్క అడ్వకసీ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీకి సంబంధించింది. మరి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీకి తను ఎలాంటి ఏరియాస్లో వర్క్ చేశారు, అసలు తన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, జెండర్ ఈక్వాలిటీకి ఎలాంటి లైక్ ప్రమోషన్స్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అంటే తను 2016లో ఒక స్పోర్ట్స్ అకాడమీని యంగ్ గర్ల్స్ కోసం ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని ద్వారా తన యొక్క అడుగు జాడల్లో కూడా ఇంకా అప్కమింగ్ ఉమెన్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ యొక్క స్పోర్ట్స్ అకాడమీ తను బిల్డ్ చేశారు. అంటే ఇంకా చాలా లైక్ ఉమెన్ మెంబర్స్ని కూడా ఇన్స్పైర్ చేయడం కోసం. అండ్ ఆల్సో తనకి ఇంకా అదర్ అవార్డ్స్ కూడా రిప్రజెంట్ చేశారు, ఎందుకంటే ఈ జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన ఇలాంటి ఇనిషియేటివ్స్ అని తీసుకొచ్చింది కాబట్టి తనకి వేరియస్ ఏరియాస్లో అవార్డ్స్ని కూడా రిప్రజెంట్ చేశారు. అండ్ తన యొక్క సిగ్నిఫికెన్స్ మెయిన్గా ఏంటంటే తను ఓన్లీ ఇండియన్ అనమాట హూ హ్యావ్ వన్ ద మెడల్ ఇన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్స్
దాట్ ఈస్ విత్ లాంగ్ జంప్ బ్రాంజ్ అనమాట 2003 ఎడిషన్లో. ఇస్ ఇట్ క్లియర్? ఇది తన యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట. సో ఇలాంటి ఏరియాస్ని కన్సిడర్ చేస్తూ వరల్డ్ అథ్లెటిక్స్ వాళ్ళు ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా అంజు బాబీ జార్జ్ గారిని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ మనం ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఉందేంటి మనకి సైక్లోన్ జోవద్ అనేది. ఈ సైక్లోన్ అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్ టర్మ్స్ మీకు తెలియాలి. ఒకసారి ఇది మీకు వర్క్ అనమాట. క్లాస్ అయిన తర్వాత మీరు నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏంటది సైక్లోన్ అంటే ఏంటి. ఎందుకంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ అంటే ఏంటి, సునామీ అంటే ఏంటి. సో ఇట్లా చిన్న చిన్న టర్మ్స్. ఇప్పుడు సపోజ్ అట్లీస్ట్ మీకు మౌంటైన్స్కి ఇంకా హిల్స్కి మధ్యలో డిఫరెన్స్ తెలుసా? తెలీదు అనుకుంటాను మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ పీపుల్కి, రైట్? సో ఇలా మీరు ఇలాంటి బేసిక్ టర్మినాలజీ, జియోగ్రఫీ బేసిక్ టర్మ్స్ అండ్ టర్మినాలజీ మీకు ఐడియా ఉంటే ఇలాంటి కాన్సెప్ట్స్తో ఈజీగా లైక్ వీ కెన్ డిస్కస్, రైట్? అండ్ మీకు కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతాయి. అందుకోసమే చెప్తున్నాను ఫస్ట్ ఇక్కడ నాకు సైక్లోన్ యొక్క మీనింగ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సైక్లోన్ జవద్ అనేది ఒరిస్సా అండ్ దట్ ఈస్ ఆల్సో ఒడిస్సా, ఆంధ్ర ఇంకా వెస్ట్ బెంగాల్ని హిట్ అవ్వబోతుంది. ఈ మ్యాక్సిమం దిస్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్ అనమాట. అండ్ ఇది కూడా మనకి వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు యొక్క రికగ్నిషన్ అనేది తీసుకొచ్చారు, అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు. అండ్ యాక్చువల్గా ఇదొక లో ప్రెషర్ ఏరియా అనమాట, అది కూడా బే ఆఫ్ బెంగాల్ నుండి అవ్వబోతుంది. అండ్ దట్ ఈస్ టు ఇంటెన్సిఫై ఇన్ టు ద సైక్లోన్ జవద్. సో ఇది నార్త్ ఆంధ్ర అండ్ దట్ ఈస్ ఆఫ్ సౌత్ ఒడిశా కోస్ట్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గ్రీన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ద ఏరియాస్ ఇట్స్ గోయింగ్ టు హిట్ అనమాట. ఓకేనా? సో ఆంధ్ర, ఒడిశా అండ్ యాజ్ వెల్ అస్ లైక్ వెస్ట్ బెంగాల్. అండ్ ఇక్కడ మనకి ఈ జవద్ యాక్చువల్గా అంటే ఏంటి, ఈ వర్డ్స్ని నేమ్స్ని ఎలా ఇస్తారో కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. జవద్ అంటే ఒక స్టామ్ అనమాట. ఒకసారి డెవలప్ అయింది అంటే దాన్ని జవద్ అని పిలుస్తుంటారు. అది కూడా ఎవరు ఇచ్చారు నేమ్ అంటే బై సౌదీ అరేబియా. యాక్చువల్గా మేలో చూసుకుంటే ఏంటి అంటే యాస్ అనే సైక్లోన్, తర్వాత గులాబ్ అనేది సెప్టెంబర్లో డిస్కస్ చేసాం మనం. ఈవెన్ థర్డ్ సైక్లోన్ అనమాట ఇది, ఏంటది జవద్ సైక్లోన్ అనేది ఈస్ట్ కోస్ట్లో ఈ ఇయర్ రావడం థర్డ్ సైక్లోన్ ఇది. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నేమ్స్ని ఎలా ఇస్తున్నారు అంటే వరల్డ్ మెట్రియలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సైక్లోన్ నేమ్స్ని అంటే స్పెసిఫిక్గా ఒక్కొక్కటి ఇస్తుంటారనమాట ప్రతి ఒక్క సైక్లోన్కి. అండ్ అది కూడా ఒక లిస్ట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేశారు. సో ఇప్పటి వరకు టోటల్ నెంబర్ ఆఫ్ నేమ్స్ ఎన్ని ఉన్నాయి సైక్లోన్స్వి అంటే 169 నేమ్స్ ప్రెజెంట్గా ఉన్నాయి. వీటిని రొటేషనల్ బేసిస్గా యూజ్ చేస్తుంటారు. కానీ ఒకవేళ సైక్లోన్ ఇంకా ఒక్కసారి వన్స్ డెడ్ అయింది అంటే ఆ సైక్లోన్ నేమ్ తీసేసి ఆ దాని ప్లేస్లో వేరే నేమ్ రీప్లేస్ చేస్తారనమాట ఒకవేళ సైక్లోన్ డెడ్ అవుతే, రైట్? ప్రస్తుతం ఉన్న సైక్లోన్ నేమ్స్ ఎన్ని? వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ ప్రకారము 169 నేమ్స్ ఉన్నాయి. అండ్ మనకి వరల్డ్ మెట్రియలాజికల్ ఆర్గనైజేషన్ అన్నాం కాబట్టి ఆ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజీకే ఏంటి? సో ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 23rd March 1950. హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ జెనెవా, స్విట్జర్లాండ్. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో ఇక్కడ మీరు ఆర్గనైజ్ వచ్చినప్పుడు వాటి యొక్క స్ట్రాటజీకే కానీ, అండ్ ఇప్పుడు అసలు ఇక్కడ మీకు జోవదన నేమ్ ఎలా ఇస్తున్నారు ఏంటి అసలు అవసరం లేదు, కానీ మీకు బియాండ్ ద కాన్సెప్ట్ కూడా తెలియాలి, థింక్ అవుట్ ఆఫ్ బాక్స్, రైట్? సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క మ్యాటర్ని డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి, రైట్? నెక్స్ట్ మనకి అగ్రిమెంట్స్లోకి వెళ్ళినట్లయితే వాల్మార్ట్ ఇంకా ఫ్లిప్కార్ట్ ఈ టూ అనేవి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్తో సైన్ చేశాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అన్నాం కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఒక అగ్రిమెంట్ చేశారు. ఎవరు? వాల్మార్ట్ ఇంకా ఫ్లిప్కార్ట్ కంపెనీస్. ఎందుకోసం అంటే ఇక్కడ ఎంఎస్ఎంఈస్ని సపోర్ట్ చేయడం కోసమే ఈ యొక్క అగ్రిమెంట్ అనేది జరపడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఎందుకోసం అంటే టు క్రియేట్ ద ఎకో సిస్టమ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ద ఎంఎస్ఎంఈస్ ఇన్ మధ్యప్రదేశ్. ఏ విధంగా మరి ఇక్కడ కెపాసిటీని బిల్డ్ చేయబోతున్నారు వాల్మార్ట్ ఇంకా ఫ్లిప్కార్ట్ అనే ఆర్గనైజేషన్స్ అంటే మనకి దిస్ ఈజ్ టు డిజిటైజ్ దర్ బిజినెస్, కానీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఆన్లైన్ రీటైల్ ద్వారా అమ్మే విధంగా అండ్ వాళ్ళని యొక్క గ్లోబల్ మార్కెట్ ప్లేస్లో తీసుకురావడం కోసమే, వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసమే ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చేశాయి. అండ్ ఇక్కడ మనకి వాల్మార్ట్ ఇంకా ఫ్లిప్కార్ట్ అనేవి మధ్యప్రదేశ్తోనే గవర్నమెంట్తోనే కాకుండా అదర్ స్టేట్స్ కూడా చూసుకోవచ్చు, హర్యానా కానీ తమిళనాడుతో కానీ ఇక్కడ అగ్రిమెంట్స్ కూడా చేశారు. అండ్ ఇక్కడున్న ప్రస్తుతం లాంచ్ చేసిన ఇనిషియేటివ్ అనేది వాల్మార్ట్ వృద్ధి యొక్క ప్రోగ్రామ్ లోనే భాగంగా వీళ్ళు ఈ అగ్రిమెంట్ చేశారు. ఈ వాల్మార్ట్ వృద్ధి అనేది ఏంటి అంటే ఇండియాలో ఉన్న 50,000 ఇండియన్ ఎంఎస్ఎంఈస్ని ట్రైన్ చేయబోతున్నారు, వాళ్ళ యొక్క డిజిటల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయబోతున్నారు ఈ వాల్మార్ట్ వృద్ధి అనే ప్రోగ్రామ్ ద్వారా.
ఓకేనా. సో ఇందులో ఇనిషియేటివ్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో కూడా అగ్రిమెంట్ చేశారు. ఎవరిని మెయిన్గా సపోర్ట్ చేయడానికి? ఎంఎస్ఎంఈస్ని, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని. ఈజ్ ఈ క్లియర్ ఎవ్రీ వన్? సో వాల్మార్ట్ వృద్ధి కూడా చూసుకోండి. ఇది బై నాలెడ్జ్ పార్ట్నర్ స్వస్తి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ నావీ డే. ఈ ఇండియన్ నావీ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? 2021 థీమ్ ఏంటి? ఆ థీమ్ని ఎందుకోసం కన్సిడర్ చేశారు? ఏదైనా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందా? సో ఒకసారి ఇవన్నీ ఏరియాస్ ఇప్పుడు మనం కవర్ చేయబోతున్నాం. అండ్ దాంట్లో భాగంగా ఇక్కడ ఇండియన్ నావీ అన్నాం కాబట్టి మీకు ఇండియన్ నావీ గురించి స్టాటిక్ జీకి ఎంతవరకు తెలిస్తే అట్లీస్ట్ 2 పాయింట్స్ మెన్షన్ చేసినా సరిపోతుంది. ఓకేనా? సో ఇండియన్ నావీకి సంబంధించిన స్టాటిక్ జీకేని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దెన్ ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ ఇండియన్ నావీ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే డిసెంబర్ 4th సెలబ్రేట్ చేస్తారు. మరి ఎందుకోసము, హిస్టరీ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకేనా, ఇవి కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మనం థీమ్లోకి వెళ్దాం. యాక్చువల్గా ఇండియన్ నావీ డే యొక్క 2021 యొక్క థీమ్ వచ్చేసి ఇండియన్ నావీ కాంపాక్ట్, రెడీ, క్రెడిబుల్ అండ్ కొహెసివ్ అన్నారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నావీ సీ క్యూబ్గా గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఇండియన్ నావీ సీ క్యూబ్గా. యాక్చువల్గా మరి ఇక్కడ కాంబాట్ రెడీ అన్నారు. కాంబాట్ రెడీ అనేది ఏంటి అంటే ఎన్కౌంటర్ చేయడానికి, చైనీస్ ఫోర్సెస్ ఏ టైంలో వచ్చినా ఎన్కౌంటర్ చేయడానికి ఇక్కడ కాంబాట్ రెడీ అనే థీమ్ని, అంటే ఆ వర్డ్ని కన్సిడర్ చేశారు. ప్రతి ఒక్క థీమ్లో కూడా ప్రతి ఒక్క వర్డ్కి కూడా కన్సిడరేషన్ ఉంటుంది. ఎందుకోసం వాళ్ళ థీమ్ని తీసుకున్నారు? ఇప్పుడు సపోజ్ పాండమిక్ సంబంధించిన కొన్ని తీసుకుంటున్నారు అంటే ఇది 2021 మ్యాక్సిమం థీమ్స్ అన్నీ పాండమిక్ రిలేటెడ్గా ఉంటున్నాయి. అంటే ప్రస్తుతం పాండమిక్ కాబట్టి పాండమిక్ని కన్సిడర్ చేస్తూ ఇంపార్టెంట్ డేస్లో థీమ్ని యాడ్ చేస్తున్నారు ఆ వర్డ్ని. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇండియన్ నావీ డేకి ఉన్న థీమ్ ఏంటి? ఇండియన్ నావీ కాంబాట్, రెడీ, క్రెడిబుల్ అండ్ కొహెసివ్. ఈ థీమ్ అనేది మేజర్గా ఒక మెసేజ్ని ఇస్తుంది ఇండియాకి. ఏమని అది? ఇండియా అనేది క్లీన్గా వాచ్ చేస్తుంది చైనీస్ యొక్క మూవ్స్ని. ఇండియా సైడ్ ఏ విధంగా ఉన్నాయి చైనీస్ ఫోర్సెస్ఏ కాదు, ఈవెన్ ఈ యొక్క మెసేజ్ కూడా పాకిస్తానీ ఫోర్సెస్కి కూడా. ఓకేనా? సో ఇండియా వైపు ఏ విధంగా వస్తున్నాయి అని ఒక క్లీన్ అబ్జర్వేషన్ సంబంధించిన యొక్క థీమ్ని ఈ ఇండియన్ నావీ డేకి కన్సిడర్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇండియన్ నావీ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారన్న మనం ఇందాక డిస్కస్ చేసింది అదే కదా. ఫస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 4th సెలబ్రేట్ చేస్తారు. ఎందుకోసము అంటే టు కమమరేట్ ద ఆపరేషన్ ట్రైడెంట్. ఇక్కడ ఆపరేషన్ ట్రైడెంట్ అంటే ఏంటి, ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలన్నా కూడా జస్ట్ ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఆపరేషన్ ట్రైడెంట్ అనేది ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. యాక్చువల్గా ఈ ఆపరేషన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకి ఇండియా పాకిస్తాన్ వార్ ఉందా 1971. సో ఆ టైంలో యాక్చువల్గా దేన్ని అటాక్ చేయబోతున్నప్పుడు అంటే డ్యూరింగ్ కరాచీ హార్బర్ని ఇండియన్ నావీ వాళ్ళు అటాక్ చేయబోతున్నప్పుడే ఈ యొక్క ఆపరేషన్ని లాంచ్ చేశారు. అదే మనకి ఆపరేషన్ ట్రైడెంట్ అనమాట. ఇక్కడ హార్బర్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆపరేషన్ నేమ్ కూడా. ఏంటో ఆపరేషన్? ఆపరేషన్ ట్రైడెంట్. ఈజ్ ఈ క్లియర్? సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేను ఇక్కడ మీకు హైలైట్ చేస్తున్నాను అంటే అట్లీస్ట్ మీరు రన్నింగ్ నోట్స్ తీసుకోవడం ట్రై చేయండి. ఆ యొక్క ఒక్కొక్క వర్డ్స్ నేను తీసుకోండి. కొన్నిసార్లు మనకి జస్ట్ వర్డ్ని చూడగానే ఎక్స్ప్లెనేషన్ గుర్తొస్తుంది. ఈరోజు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంది రైట్. ఇక్కడ ఆపరేషన్ ట్రైడెంట్ అనగానే మీకు గుర్తు రావాలి, ఓకే ఇండియన్ నావీ డేని ఒక ఆబ్జెక్టివ్ అనమాట. ఆపరేషన్ ట్రైడెంట్ని కమమరేట్ చేయడం కోసమే ఈ యొక్క ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తారు. అదే ఇండియన్ నావీ డే. నెక్స్ట్ ఇందాక ఇదివరకు స్లైడ్లో నేను డిస్కస్ చేసిందంటే థీమ్ని చూసుకోండి. సీ క్యూబ్గానే రాసుకోండి, అట్లీస్ట్ గుర్తుంటుంది ఆప్షన్స్ చూసినప్పుడు. దెన్ డిసెంబర్ 4th సెలబ్రేట్ చేస్తారు. అండ్ స్పెసిఫిక్గా మనకి ఇక్కడ చైనీస్ ఇంకా లైక్ పాకిస్తానీ ఫోర్సెస్ వాళ్ళ యొక్క మూవ్స్ని ఏ రీజియన్లో, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ ఇండియన్ నావీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రైట్. సో అదే మనకి ఇక్కడ ఇండియన్ నావీ డే అనేది డిసెంబర్ 4th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి INSACOG అనేది బూస్టర్ షాట్స్ని అడ్వైజ్ చేస్తుంది. మరి ఇక్కడ మనకి బూస్టర్ షాట్స్ అంటున్నాం కదా, ఒకసారి నా కమెంట్ సెక్షన్లో లేదా అట్లీస్ట్ మీరు తెలుసుకోండి అడిషనల్ డోస్ అంటే ఏంటి, బూస్టర్ షాట్స్ అంటే ఏంటి, అంటే వీటి మధ్యన డిఫరెన్స్ చూసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బూస్టర్ షాట్స్ అండ్ అడిషనల్ డోస్ అనేది? ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి బూస్టర్ షాట్స్ అంటున్నాం కదా, ఈ బూస్టర్ షాట్స్ దేనికి సంబంధించి అంటే రీసెంట్గా మనకి ప్రస్తుతం కరెంట్ అఫేర్లో కూడా డిస్కస్ చేసాం మనం. దీనికి సంబంధించింది
కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ సౌత్ ఆఫ్రికాలో రిపోర్ట్ అయింది, ఐడెంటిఫై అయింది. సో దీనికి సంబంధించిన యొక్క బూస్టర్ డోసెస్నే ప్రస్తుతం కరెంట్ అఫేర్లో ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఇండియాకి సంబంధించిన ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కాన్సర్టియం వాళ్ళు రీసెంట్గా అడ్వైజ్ చేసింది ఈ యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే 2 డోసెస్ ఆల్రెడీ అయిపోయాయి వ్యాక్సిన్కి సంబంధించి. దెన్ నెక్స్ట్ డోస్ వచ్చేసి ఇక్కడ ఇది బూస్టర్ డోస్ అన్నమాట, రైట్? దెన్ మనకి ఏంటంటే ప్రస్తుతం కరెంట్ అఫేర్లో ఉంది కూడా ఈ యొక్క బూస్టర్ డోస్ సంబంధించింది. మరి ఇక్కడ మనకి బూస్టర్ డోస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు అడ్వైస్ ఇవ్వబోతున్నారు, అండ్ ఎందుకోసం బూస్టర్ డోస్ తీసుకోవాలి, ఏ యొక్క వేరియంట్ అది అనేది, రైట్? సో డెల్టా కోసమా, లేదంటే లైక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేరియంట్గా, లేదా ప్రీవియస్గా ఉన్న వేరియంట్స్గా, దేనికోసం బూస్టర్ డోస్ కూడా డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే మనకి అబోవ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్ వాళ్ళకి ఈ యొక్క అడ్వైస్ ఇవ్వబోతున్నారు. దేనికి సంబంధించింది? బూస్టర్ డోస్కి సంబంధించి, బూస్టర్ షాట్స్. నెక్స్ట్, ఈ అడ్వైస్ అనేది ఎందుకోసం అంటే టు న్యూట్రలైజ్ ద ఒమిక్రాన్ రిస్క్ ఇన్ ద కంట్రీ. చూసాం కదా ఒమిక్రాన్ వేరియంట్, కొత్తగా వచ్చిన కోవిడ్ వేరియంట్. సో అది కూడా మనకి విచ్ వాస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఇది కూడా మనకి వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా డిక్లేర్ చేసింది ఎవరు? దాట్ ఈస్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఒకసారి మీరు ఆల్రెడీ చాలాసార్లు మనం ఇదివరకు కోవిడ్-19 వచ్చినప్పటి నుండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది WHO అని ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే వింటున్నాం, రైట్? సో ఈవెన్ క్లాస్లో కూడా మనం వేరియస్ నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం స్టాటిక్ జీకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఏంటి అనేది, రైట్? సో ఒకసారి ఆబ్జెక్టివ్ కూడా మళ్ళీ కూడా రివైజ్ చేసుకోండి. ఎందుకోసం అంటే మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్టాటిక్ జీకే గురించి ఒకవేళ క్వశ్చన్స్ రైజ్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని ఈ WHO సంబంధించిన కూడా ఒక క్వశ్చన్ అయినా ఉంటుంది. సో కాన్సన్ట్రేట్ చేయండి స్టాటిక్ జీకేని. దెన్ మనకి ఇక్కడ ఏమన్నాము, కొత్తగా ఒక కోవిడ్-19 యొక్క వేరియంట్ వచ్చేసి మనకి ఒమిక్రాన్ అన్నాం, కానీ ఒమిక్రాన్ యొక్క ఈ కొత్త వేరియంట్ అంటే కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ నేమ్ ఏంటి, అంటే దాన్ని ఎలా డిఫైన్ చేశారు, B11 నెక్స్ట్ ఏంటి? ఓకే, సో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము క్లాస్లో, B11 నెక్స్ట్. ఓకేనా, అంటే అక్కడ నేను ఇక్కడ మీకు బ్లాంక్ పెట్టాను, ఆ బ్లాంక్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసాం. ఎందుకోసం చెప్తున్నానంటే కోవిడ్లో చాలా వేరియంట్ మ్యూటేషన్స్ వచ్చాయి, వాటి వల్లనే ఇలా కొత్త కొత్త మ్యూటేషన్స్ వల్ల వేరియంట్స్ అనేది బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీకు ఇలా నేమ్స్ ఇస్తుంటారు, అంటే లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఒకటే క్వశ్చన్ ఇస్తారు కానీ మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలి జస్ట్ 1 మార్క్ కోసం. అంతే కదా కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకి క్వశ్చన్స్ అడిగే విధం కూడా అలానే ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ మీకు వేరియంట్స్ నేమ్స్ అన్ని ఇస్తారు, లైక్ B11 సంథింగ్ 129 ఇలా ఇస్తుంటారు ఒక సైడ్లో. నెక్స్ట్ ద అదర్ సైడ్ ఏమి ఇస్తారు మీకు, ఆల్ఫా వేరియంట్ అని, లైక్ బీటా వేరియంట్, దాని తర్వాత మనకి ఇచ్చేవి ఏంటి, లైక్ డెల్టా కానీ ఒమిక్రాన్ కానీ, ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ అదర్ సైడ్ ఇస్తుంటారు. సో ఇక్కడున్న ఈ వేరియంట్ నేమ్స్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయండి, B11 లైక్ 129 అనేది ఏంటి. ఓకేనా, అందుకోసమే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఇప్పటి వరకు కోవిడ్-19లో ఉన్న డిఫరెంట్ వేరియంట్స్ ఏంటి, వాటికి ఇచ్చిన నేమ్స్ ఏంటి అనేది. మీకు మ్యాక్సిమం మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే కొన్నిసార్లు లైక్ మిమ్మల్ని ర్యాండమ్గా అడుగుతుంటారు. ఓకేనా, సో ఒమిక్రాన్ యొక్క వేరియంట్ ఆ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది, అందుకోసమే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. బికాస్ మనకి తెలిసి కూడా మార్క్స్ పొడగొట్టుకోకండి, మీ చేతిలోనే మీ మార్క్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టెప్ని కేర్ఫుల్గా వేయండి ఎగ్జామ్స్లో. సో దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చాము. అండ్ మ్యాక్సిమం మీరు ఏంటి అంటే క్లాసెస్ ఏవైతే ఉన్నాయి దీంట్లో మీకు జస్ట్ ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేయడం కాకుండా ఎలాంటి ఏరియాస్లో మీరు మిస్టేక్స్ చేయకూడదు, ఎలాంటి ఏరియాస్లో కొన్నిసార్లు మీరు లైక్ క్వశ్చన్ ట్వైస్ రీడ్ చేయాలి, సో ఇలా మీకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లాసెస్లో. సో వర్త్ఫుల్గా క్లాసెస్ని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. అంటిల్ దట్ స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. ఫాలో ఆల్ ద సేఫ్టీ ప్రోటోకాల్స్ అండ్ ద ప్రికాషన్స్ దట్ టు గెట్ ప్రివెంట్ ఫ్రమ్ ద ఒమిక్రాన్ వైరస్.